కొడిమ్యాల మండలం నల్లగొండ ఉప సర్పంచ్ ఉమారెడ్డి, బాపురెడ్డి, తిప్పాయిపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నర్లెడ గౌతమ్ రెడ్డితో సహా పలువురు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు టి జీవన్ రెడ్డి మరియు చప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గోగూరి మహిపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు చిలువేరి నారాయణ, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్యాక్స్ వైస్ చైర్మన్ రమేష్, డైరెక్టర్లు కడారి మల్లేశం, ఉప సర్పంచ్ బాలరాజు, ప్రధాన కార్యదర్శి తోట్ల చందు, యూసీసెల్ నాయకులు ప్రవీణ్ నర్సయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు వేల్మ కృష్ణారెడ్డి, అన్వేష్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈనాటి నల్లగొండ ఉప సర్పంచ్ గారు అట్లాగే వారితో పాటుగా నల్లగొండ మరియు తిప్పాయిపల్లి గ్రామాలకు చెందినటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటువంటి ఒక ఏ సంక్షేమ కార్యక్రమమైనా కానీ అర్హత లభి. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క టెంట ఒక్కటి తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. అంటే ఏంటి,